हाय हेलो वेलकम बैक टू माय चैनल समिधा व्लॉग्स अंदर एला उन्नारंडी बागुन्नारा नेनु बागुन्नानु मीरु कूडा बागुन्नारनेसि अनुकुंटुन्नानु ई रोज़ संडे कदंडी मेमु एर्रगड्ड मार्केट की वेल्लामु संडे मार्केट अनि कूडा अंटारंट मेमु फस्ट टाइम वेल्लामंडी इक्कडिकि मेमु सन्नत नगर साइड डीमार्ट उंदि कदा डीमार्ट पक्कने इदि इला वेल्लामु చలికాలం కదండి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నట్టుంది ఇది ఎలక్ట్రానిక్ వస్తువులు ఉండే వైపు చూడండి మనకు చార్జర్స్ పిన్స్ ట్యాబ్స్ ల్యాప్టాప్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇవి కెమెరాస్ అమ్ముతున్నారు ఇక్కడ వచ్చేసి మనకు ఇంట్లో వాడుకునే వస్తువులు ఇప్పుడే ఒకటి అన్నీ దించుతున్నారు కిందకి ఇక్కడ మనకి యూట్యూబ్ కి సంబంధించిన వస్తువులన్నీ దొరుకుతాయి పక్కనే వచ్చేసి మనకి ఫోటో ఫ్రేమ్స్ అక్కడ చార్జర్స్ ఉన్నాయి అన్నిటికి ఫోన్ కి సంబంధించిన చార్జర్స్ అన్నీ పిన్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అవి వర్క్ చేస్తాయో చేయవో కూడా తెలియదు మళ్ళీ ఫోన్ స్టాండ్స్ మైక్స్ ప్రతి ఒక్కటి దొరుకుతున్నాయి అక్కడ ఇగోండి ఫోన్ చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ గ్యారెంటీ ఇవ్వము అనేసి అన్నారు పని చేస్తాయా అనేసి అడిగితే కాకపోతే 1000 రూపీస్ 1500 అనేసి చెప్పారు ఇగోండి ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇక్కడ ఇది ఉంది ఇది లేదు అనుకుండా ప్రతి ఒక్క వస్తువు ఉంది ఇక్కడ చిన్నపిల్లలకి సైకిల్స్ చూడండి రేట్ చెప్తున్నారు బానే మనం బార్గెన్ చేయాలి బాగా మోసం చేస్తారు అనేసి చెప్తున్నారు మా హస్బెండ్ ఇక్కడ చోర్ బజార్ అని కూడా అంటారంట ఇక్కడ షూస్ చూడండి షూస్ అయితే పాతగానే ఉన్నాయి నాకైతే ఏం కొత్తగా అనేసి అనిపించలేదు వాడనివే అనేసి అనుకుంటున్నా సైకిల్స్ సైకిల్ వచ్చేసి 1500 చెప్పాడు చిన్న సైకిల్ టైర్స్ కూడా ఉన్నాయి చూడండి బైక్ టైర్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయి ఇవి మెయిన్ రోడ్ మీద వచ్చేసి అన్ని మెన్స్కి సంబంధించినవి ప్యాంట్స్ టీషర్ట్స్ నైట్ వేర్ ఇవన్నీ ఉన్నాయి 150-200 అనేసి అంటున్నారు నాకు లేడీస్వి అయితే ఒక్క దగ్గరే కనిపించినాయి ఇంకెక్కడ కనిపించలేదు జెంట్స్కి మాత్రం బాగున్నాయి ఇక్కడ ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ జెంట్స్కి బ్రాండెడ్ ఐటమ్స్ అనేసి అంటున్నారు మా బాబు దగ్గర ఒక పప్పి ఉండేదండి ఆ పప్పి పోయింది ఇక్కడ దొరుకుతుంది అనేసి అంటే ఇక్కడికి వచ్చాము మేము ఇంకో ప్యాంట్ వచ్చేసి 200 అంట ఇక్కడ ఫిక్స్డ్ రేట్ అనేసి అంటున్నారు మరి బాగా రష్ అయితే ఉంది ఆ పప్పీస్ ఉన్న వైపుకి మేము వెళ్తున్నాము ఇక్కడ ఇక్కడ నాటుకోళ్ళు అనేసి ప్రతి ఒక్కటి ఉంటాయంట నేను లోపల వరకు అయితే వెళ్ళేం చూడలేదు ఇవ్వండి ఇక్కడ నాటుకోళ్ళు ఉన్నాయి ఇవ్వండి ఇవన్నీ అవే ఇక్కడ పక్కనే పప్పీస్ అమ్ముతున్నారు అనేసి చెప్పారు ఇవ్వండి మా హస్బెండ్ చూస్తున్నారు అవి ఇది బ్రీడో బ్రీడ్ కాదో మరి తెలియదండి సెకండ్ బ్రీడ్ అనేసి అంటున్నారు
ఇగోండి మా పప్పు ఇట్లానే ఉండిద్ది పోయింది. నేను ఇదే అనేసి అనుకున్నానండి. ఇది మేమైతే ఏం పర్చేస్ చేయలేదు, బ్రీడ్ కన్ఫర్మ్ కాదు కదా, అందుకనేసి తీసుకోలేదు. ఇక్కడ కొంతమంది గేమ్స్ ఆడుతున్నారండి, అవి ఎంత మోసం ఇక్కడ అనేసి చెప్పారు. మా హస్బెండ్ చెప్పారులేండి, బయట వాళ్ళు ఎవరు చెప్పలేదులే. కానీ షూస్ అండి, ఇక్కడ ఇవైతే నాకు కొత్తగా అనిపించినాయి. ఇందాక అటువైపు అయితే సెకండ్ హ్యాండ్ లాగా ఉంది, బాగానే ఉన్నాయి కొత్తగానే. ఇవి కూడా జెంట్స్కేనంట, జెంట్స్ అయితే మంచి షాపింగ్ చేసుకోవచ్చు ఇక్కడ, ప్రతి ఒక్కటి దొరుకుతుంది వాళ్ళకి. జిమ్ చేసేవి కూడా ఉన్నాయి ఇక్కడే. ఓన్లీ నైట్ ప్యాంట్స్ చూడండి, ఇట్లాగా లైన్ మొత్తం ఇట్లానే ఉంది. షర్ట్స్ చూడండి, బ్రాండెడ్ ఐటమ్స్ అనేసి అంటున్నారు. బ్రాండెడ్ అవునో కాదో తెలియదు, మరి మన ఓల్డ్ కాయిన్స్ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ప్రతి ఒక్క వస్తువు దొరుకుతుంది. అయ్యండి బైక్ టైర్స్, ఇంకా మేమైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాము. ఈ వెళ్ళే దారిలోనే మాకు ర్యాబిట్స్, క్యాట్స్, ఏజెన్సీ అయితే కనిపించినాయి మాకు. కలర్ఫుల్గా ఉన్నాయి అవి అయితే. ఇట్లా చూడండి, ఉదయం నుంచి నైట్ వరకు ఉండిద్దంట ఇది. నేను ఎప్పుడూ అయితే వెళ్ళలేదు. ఇవంతా ఈ రో మొత్తం జెంట్స్కి సంబంధించినవి ఉన్నట్టు. ఇగో చూడండి, ఇవి ఇట్లా ఉన్నాయి, కలర్ఫుల్గా ఉన్నాయి కదా. ఇక్కడ ఒక క్యాట్ అంట, క్యాట్ని చూసానండి. అది క్యాట్ అనేసి అనిపించలేదు నాకైతే, భయం వేసింది దాన్ని చూడంగానే. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.